నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ. వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు త్వరలోనే అమలు. జగన్ బొమ్మ తొలగించి కొత్త రేషన్ కార్డులు పంపిణీ. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కాబోతుంది. వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు. 2019-2024 మధ్య వైకాపా ప్రభుత్వ రేషన్ కార్డులని అక్కడ వదలకుండా జగన్ బొమ్మ ముద్రించింది. వైకాపా రంగులతో కార్డులు ఇచ్చింది. వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన డిజైన్లను పరిశీలిస్తూ ఉన్నారు. వైకాపా హయాంలో రేషన్ పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1,48,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 89,00,000 రేషన్ కార్డులకు ఆహార భద్రత చట్టం కింద కేంద్ర నిత్యావసరాలు అయితే అందిస్తూ ఉంది. మిగిలిన కార్డులకు రేషన్ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉందో వస్తుందన్నమాట. అయితే ఆ భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని మిగిలిన కార్డులు కూడా డిమాండ్ చేస్తున్నారు. 5 రోజుల్లో కార్డు అమలు ఊసే లేదు. అయితే దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లోనే అర్హులైన వారం అంటే అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు మంజూరు చేస్తామని 2020 వైకాపా ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ప్రభుత్వం కొన్నాళ్ళకు 2.5 గంటల్లోనే సచివాలయాల ద్వారా అందిస్తామని కూడా చెప్పింది. అయితే కార్డుల సంఖ్య పెరిగితే రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందనే ఉద్దేశంతో వైకాపా సర్కార్ గత 5 ఏళ్లలో కొత్త కార్డులకు కోత పెట్టి వైకాపా అధికారంలోకి వచ్చే 2019 జూన్ నాటికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్ కార్డులు ఉన్నాయి. 2024 ఆగస్టు నాటికి వాటి సంఖ్య 48,43,671 చేరింది. అంటే గత 5 ఏళ్లలో పెరిగిన కార్డులు 1,10,000 మాత్రమే. పెళ్ళైన వారికి కొత్తగా కార్డులు ఇవ్వాలంటే ఇప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా కొత్తగా పెళ్ళైన వారికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ నమోదు పత్రం ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డులు జారీ చేయాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందనమాట. సో అందువల్ల మ్యారేజ్ సర్టిఫికేట్ ఉన్న వారందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ప్రాసెస్ తొందరలోనే స్టార్ట్ కాబోతుంది. సో ఇది మనకి ఏపీలో అయితే ఆల్రెడీ పాత రేషన్ కార్డులు ఉన్న వారందరూ కూడా ఆ కార్డులు అయితే రద్దు చేసి కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక లైక్ చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ అనేది మీకు మన ఛానల్ ద్వారా అందిస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్